ఆంధ్రలో గంజాయి తోటలు లేవు. ఒరిస్సా ప్రాంతం నుండి గంజాయి రవాణా అవుతుందంటూ చెప్పుకొచ్చిన పోలీసు అధికారులే కంగుతిన్న సందర్భం అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. 5 ఎకరాల్లో 2 నుండి 4 అడుగుల మేర ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలను డ్రోన్ల సహాయంతో పోలీసులు గుర్తించారు. వివరాలలోకి వెళ్తే జి మాడుగుల మండలం సొలబం పంచాయతీ డేగలరాయి గ్రామ సమీపంలో సోమవారం 5 ఎకరాల గంజాయి తోటలను పోలీసులు రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. డ్రోన్ సహాయంతో గంజాయి తోటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నట్లు ఎస్పీ అమిత్ బద్దర్ తెలిపారు. సుమారు 2 నుండి 4 అడుగుల ఎత్తు వరకు పెరిగాయన్నారు. సొలబం పంచాయతీలో ప్రత్యామ్నాయ పంటలకు సుమారు 70927 మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. చట్ట వ్యతిరేక గంజాయి పండిస్తే చర్యలు తప్పవని ఎస్పీ అమిత్ బద్దర్ హెచ్చరించారు. పిలిచి ఈరోజు మాట్లాడుతున్న ఉద్దేశం మనకి జీమడుల మండల్ సొలబం పంచాయత్లో దీగలరాయి విలేజ్లో ఈరోజు మనకి డ్రోన్ సర్వేలో సుమారు ఇప్పుడు వరకు తెలిసిన మన సర్వే ప్రకారం సుమారు 5 ఎకర్ భూమిలో కొన్ని కొన్ని సెంట్స్లో పెట్టి ఎట్లాగా టోటల్ 19 ప్లేసెస్లో పెట్టి వాళ్ళు సుమారు 5 ఎకర్ వరకు అప్రాక్సిమేట్గా కొద్దిగా తక్కువ కావచ్చు కొద్దిగా ఇంకా ఎక్కువ కావచ్చు బట్ మ్యాక్సిమం 5 ఎకర్ వరకు మనకి ఈ గాంజాయి కల్టివేషన్ దొరికినాయి. ఈ మనకి గాంజాయి కల్టివేషన్ ఎప్పుడైనా ఈ దొరికిన దెంగల్రాయి విలేజ్లో దీనికి హైట్ ఇప్పుడు 2 ఫీట్ 2.5 ఫీట్ వరకు హైట్ ఉంటున్నాయి. దీనికి మీనింగ్ ఏంటి, మొక్క ఈ మొక్క మేబీ 2 మంత్స్ బ్యాక్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. లాస్ట్ అదే ప్రాంతంలో మనం సర్వే చేసిన టైంలో ఈ మొక్క ఏవైనా రీజన్తో మనకి కనపడలేదు అప్పుడు సర్వేలో. ఇప్పుడు హైట్ సరిగా వచ్చినా కాబట్టి మనకి కెమెరాస్లో సరిగా దొరికిన సో పోలీస్ వాళ్ళు రెవెన్యూతో సహా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఆ ప్రాంతానికి సర్వే మళ్ళా చేయడం జరిగిన ఈరోజు. ఈ సంవత్సరం ఆల్టర్నేటివ్ క్రాప్స్ ప్రోగ్రామ్స్లో రెవెన్యూ తరఫున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున సుమారు సొలబం పంచాయత్ మాత్రంలో 70,927 ప్లాంట్స్ ఇవ్వడం జరిగిన దాంట్లో సిల్వర్ ఓక్ పోమగ్రానైట్ లైమ్ అన్నీ ఉన్నాయి. ఈ ప్రాంత ఈ ఊరు మాత్రంలో మనకి చూస్తే దేగల్రాయి విలేజ్లో అక్కడే 7 ఫ్యామిలీస్కి సిల్వర్ ఓక్ ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక ఫ్యామిలీకి 1 ఏకర్ కోసం 100 ప్లాంట్స్ సిల్వర్ ఓక్లో. అదేవిధంగా కొంతమందిని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన ప్రకారంగా బత్తాయి ఆరెంజ్ కోసం కూడా వాళ్ళకి శాంక్షన్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రాంతంలో ఆల్రెడీ ప్రభుత్వం తరఫున ఇనిషియేటివ్స్ జరిగినాయి. దీని తర్వాత కూడా కొంతమంది ఊరు వాళ్ళు ఈ చెత్త డబ్బు కోసం చిన్న చిన్న ఏరియాస్లో గాంజాయి పెట్టి ఏమైనా రీజన్తో వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు. బట్ అది చట్ట ప్రకారంగా పోలీస్ వాళ్ళు చర్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా మీడియా బంధువులు మిగతా ప్రాంతంలో కూడా ఈ సమాచారాన్ని అందరి సమక్షంలో పెట్టుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతంలో మిగతా సమస్య కోసం అటువంటి సమస్య కోసం ప్రభుత్వం చాలా స్టెప్స్ తీసుకుంటున్నాయి. రోడ్ కనెక్టివిటీ, టవర్ కనెక్టివిటీ, ఆల్టర్నేటివ్ క్రాప్స్లో సిల్వర్ ఓక్, రాజ్మా, లైమ్, మిరియాలు, కాఫీ ప్లాంటేషన్ సుమారు 20-25 క్రాప్స్ పేరు ఉంటున్నాయి. దీని తర్వాత
చాలా స్కీమ్స్ లో కూడా పిల్లల కోసం స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్స్ కూడా ఉంటున్నాయి. పోలీస్ తరపున కూడా స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో ఈ ప్రాంతంలో మనకి అవేర్నెస్ ఇంకా ఎక్కువ రావాల్సిన ఉన్నాయి. గత సంవత్సరంలో మీకు తెలిసిన మనకి సెటిలైట్ డేటాతో అదేవిధంగా డ్రోన్స్తో సర్వే చేసి అప్పుడు కూడా మొత్తం ఏఎస్ఆర్ జిల్లాలో ఎక్కడైనా గాంజా కల్టివేషన్ జరిగినా అక్కడే దీన్ని ఆ మొక్కలని కొట్టి ఆ ప్రాంతంలో చేసేవాళ్ళు ఫార్మర్స్కి వేరే క్రాప్స్ ఇవ్వడం జరిగిన ఇప్పుడు ఈ దేంగల్రాయి విలేజ్లో వాళ్ళకి ఆల్రెడీ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం జరిగిన దీని తర్వాత కూడా వాళ్ళు పెట్టిన అది చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళని ప్రజలతో సహా ప్రభుత్వంని కూడా మోసం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సమాచారాన్ని మిగతా మండలంలో మిగతా ఏజెన్సీ ప్రాంతంలో ఊరు వాళ్ళకి మీరు మీ మీడియాతో ప్రింట్ చేసి కానీ పబ్లిష్ చేసి వాళ్ళకి అవగాహన చేయొచ్చు.